పంజాబ్ వైష్ణవ్ తేజ్ నటించిన మరో సినిమా క్రిష్ డైరెక్షన్లో చేసిన విషయం అందరికీ తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య రోల్ పోషించిన ఈ సినిమాను కేవలం 15 కోట్ల లోపు బడ్జెట్లో 45 రోజుల వర్కింగ్ టైంలో కంప్లీట్ చేశాడు క్రిష్. లాస్ట్ ఇయర్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాకి అప్పుడే 16 కోట్ల రేంజ్లో డిజిటల్ ఆఫర్స్ రాగా, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ టైంలో కూడా సినిమాకి అద్భుతమైన ఓటీటీ ఆఫర్స్ను ఒప్పిన బ్లాక్ బాస్టర్ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆఫర్ చేస్తున్నారట. డిజిటల్ రిలీజ్కి ఓకే అంటే ఆల్మోస్ట్ 26 కోట్ల రేంజ్ ఆఫర్ ఇస్తామని లీడింగ్ ఓటీటీ బిగ్ షాట్స్ చెప్తున్నారట. ఆ రేంజ్ ఆఫర్స్ బాక్సాఫీస్ దగ్గర బిజినెస్ కన్నా ఎక్కువే అని చెప్పాలి. కానీ మేకర్స్ మాత్రం ప్రస్తుతానికి సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదట. ఎందుకంటే ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా అవుతున్న నేపథ్యంలో అయ్యాకే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాగా ఉప్పిన సినిమాని చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అప్పటితో పోల్చితే ఈ ఏడాది టైంలో విపరీతమైన హైప్ను సొంతం చేసుకుని ఒక కొత్త హీరో సినిమాలకు కాకుండా ఒక మీడియం రేంజ్ మూవీకి సాలిడ్ క్రేజ్ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి క్రేజ్తో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ను షేక్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసి అద్భుతమైన ప్రాఫిట్ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఉప్పిన సినిమా. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.